Chesina Vakyamu Padamulaku Deepamu Nadipinche Vakyamu Natrovaku Velugu Nammadagina Vakyamu Padamulaku Deepamu Nadipinche Vakyamu. ఏస్కిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 36వ అధ్యాయము 34-35 వచనాలు. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును, పాడైన భూమి ఏదేను వనము వలె అయునను. పాడుగాను నిర్జముగానున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారము గలవాయినని జనులు చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలిగా. మీరు చదివిన దానికి సింపుల్గా అర్థం ఏంటంటే, శూన్యముగున్న ప్రదేశములను దేవుడు నింపబోతున్నాడు. అంటే ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అంతకు ముందు అక్కడ శూన్యము లేదు, కానీ శూన్యము లేని ఆ ప్రదేశములో శూన్యం వచ్చింది. ఎలా వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభు వాక్యాన్ని వింటున్న మనందరి జీవితాల్లో ఎక్కడో శూన్యం ఉంది, లేకుండా పోలేదు. అవునంటారు కదా, ఎక్కడో ఒక శూన్యం, ఆర్థికమే కానీ లేకపోతే కుటుంబ పిల్లల జీవితాల్లోనే కానీ ఎక్కడో ఒక చోట ఈ రోజున మనం ఏం అనుభవిస్తున్నాం చెప్పండి? శూన్యమును అనుభవిస్తున్నాం, చదువు విషయంలోనో భవిష్యత్తు విషయంలోనో. కానీ నా ప్రభు అంటున్నాడు, ఆ శూన్యమును బట్టి అనేక మంది అనేక మాటలు నేను అంటున్నప్పటికీ, అవమానపరుస్తున్నప్పటికీ దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఆ శూన్యములు అన్నిటినీ నింపబోతున్నాను. హల్లెలూయా. సో ఈ శూన్యం అనేది ఎలా వచ్చింది అని అంటే, యిర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈ శూన్యము ఎలా కలిగింది, అంతకుముందు అక్కడ ఉంది కానీ ఆ శూన్యం ఎలా వచ్చిందనంటే, యిర్మీయా 2:15 అంటున్నాడు, కొదమ సింహములు వానిపైన బొబ్బులు పెట్టి గర్జించెను, అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసములు లేక పాడయ్యెను. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా రాస్తాడు, డెజలేట్ అనే పదం రాస్తాడు, శూన్యం అయిపోయిందంట. అంటే అంతకుముందు శూన్యం ఉందా, లేదు, కానీ అది శూన్యమైంది. ఎలాగైంది అని అంటే, చాలామంది జీవితాల్లో ఈ రోజున పరిస్థితి ఏంటంటే, అంతకుముందు సమాధానం ఉన్న కుటుంబాల్లో ఈ రోజున సమాధానం లేదు, అంతకుముందు ఉన్న సమృద్ధి ఉన్న కుటుంబాల్లో ఈరోజు ఏమి లేదు చెప్పండి, సమృద్ధి లేదు. అంతకుముందు బిడ్డలు బాగా చదువుకునే పిల్లలు ఇప్పుడు చదువుకోవట్లేదు. అలాగా ఏదో ఒక పరిస్థితి అంతకుముందు మంచిగా ఉన్నది ఈరోజు మంచిగా లేనిదిగా ఉంటుంది. కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ అంటున్నాడు కొదమ సింహములు ఏం చేస్తున్నాయంట, గర్జించుచున్నవి అని అంటున్నాడు. అపవాదిని గద్దించడానికి అంటే అపవాదిని ఎదురించడానికి దేవుడు మనకి 3 ఆయుధాలు ఇచ్చాడు ఆల్రెడీ. అవేంటి అని అంటే, 1 ఆయన ఇచ్చిన ఆయుధము, 1 అధికారము, 2 ఆయన యొక్క శక్తి, 3 ఆయన యొక్క కాపుదల అన్నమాట. చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. అది మనకున్నంత కాలము ఈ లోకంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. కానీ చాలాసార్లు మన జీవితంలో భయపడుతున్నాం. కారణం ఏంటంటే, మనము వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం కానీ మిగతా వాటిని నమ్మగలుగుతున్నాం. దేవుని వాక్యమును ఎప్పుడైతే నమ్మి మన హృదయములలో పెట్టుకుంటామో అప్పుడు అపవాది మన దగ్గరికి రాడు. ఇప్పుడు చాలామంది అంటారు కదా, రాత్రు నాకు భయంకరమైన పీడకల్లు వస్తున్నాయండి, నిద్ర రావట్లేదండి, అదండి ఇదండి, అపవాది వచ్చేస్తుందండి, మెడపట్టేసుకున్నాడు, చెవులాగేస్తున్నాడు అండి అంటూ ఉంటారు చాలామంది. ఎందుకు లాగుతాడు, ప్రార్థన చేసి పడుకుంటే రాడు వాడు. అంటే అర్థం, నువ్వు ప్రార్థన చేసి పడుకోలేదని హల్లెలూయా చెప్పండి. అంతే కదా, దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఏ సాతాను మన దగ్గరికి వస్తాడండి, రాడు. ఆయన మన చుట్టూ కాపుదలగా ఉండుండగా, ఆయన సన్నిధి మనకుండుండగా, ఎవరు మన దగ్గరికి రావడానికి, ఏ సాతాను రావడానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం కలుగా. చాలాసార్లు మనమే రప్పించుకుంటూ ఉంటాం. అందుకే చూడండి, జీవితంలో అపవాదికి ఎప్పుడు చోటు మన జీవితంలో అంటే, మన జీవితంలో దేవుని దగ్గర ఒప్పుకోని పాపాలు, అన్కన్ఫెస్డ్ సిన్ మన జీవితంలో ఉంటే కనుక వాడు ఈజీగా మన జీవితంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఒక ఆయన అన్నాడు మొన్న, ఒక పాస్టర్ గారు, మన దగ్గర అంటే నెయిల్ కట్టర్ అన్న ఉంది కానీ సాతాన్ దగ్గర నెయిల్ కట్టర్ కూడా అనే ఆయుధం కూడా లేదన్నాడు ఒక ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పాడు. ఎందుకు అని అంటే, వాని దగ్గర ఉన్న శక్తి, వాని దగ్గర ఉన్నవన్నీ యేసుక్రీస్తు సిలువ మీద కొట్టేసి శక్తి లేనివాడిగా చేశాడు. హల్లెలూయా చెప్పండి. వాడికి శక్తి లేదు. మరి వాడు చేసే పని ఏంటంటే భయపెట్టడం. మనుషుల్ని ఏం చేయాలంటే భయపెట్టడం.
భయము ద్వారా వారి జీవితాలని ఆవరించి భయము ద్వారా దేవుని నుంచి దేవుని యొక్క కార్యాలు అనుభవించకుండా చేసి వారిని దూరపరచాలనేది అపవాది యొక్క ఆలోచన. అందుకనే నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో భయములు మీ జీవితం నుండి సంపూర్ణంగా తొలగించునుగాక. అందుకే చూడండి, ఎవరన్నా భయపడుతున్నట్లయితే అపవాది చేత పీడించబడుతూ అయ్యో ఏదో జరిగిపోదు మనం అనుకుంటేనే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. యోబు అదే అంటాడు, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే నా జీవితంలో సంభవించింది అని అంటాడు. అందుకనే ఒక మాట చదువుకునే ఆ మాట ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లూకా సువార్తలో ఒక మాట ఉంది చూడండి, 10వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో పాములను త్రయలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏదియును ఎంత మాత్రమును మీకు హాని చేయదు. ఈ మాట మనం నమ్మాలి. హల్లెలూయా. ఏది నన్ను ఏమీ చేయలేదు. చాలాసార్లు భయపడతా ఉంటాం, పక్కన వాళ్ళకి జ్వరం వచ్చిందంటే నాకు వచ్చేద్దేమో అనుకుంటే నిజంగా వచ్చేస్తుంది సాయంత్రం కల్లా, అవునా కదా. ఎందుకంటే మనం మనల్ని మనం క్రియేట్ చేసుకుంటాం చాలాసార్లు. కానీ ధైర్యముగా ఉండాలి. దేవుని సన్నిధానంలో అపవాది ప్రతి విషయంలో అంతే ఒక రకమైన భయము ద్వారా మన జీవితంలో ప్రవేశించి మన జీవితాలని కలవరపరిచే పరిస్థితిలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఏదేమైనా సరే దేవుని వాక్యం ఈరోజు చెప్తుందనంటే, ఇలాగా అపవాది గర్జించుచు ఎవరిని మృంగుదోమా అని వాడు ఏం చేస్తూ ఉంటాడంట, తిరుగుతూ ఉంటాడు. కానీ మనము ఎవరిని కలిగి ఉన్నామనంటే, యూదా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం. ఈ వాక్యాన్ని మీరు చదివితే శూన్యం ఉంది అనే వాక్యం ఒక ప్రక్కన చెప్తుంటే, మరొక ప్రక్కన దేవుని వాక్యం అంటుంది ఆ శూన్యములో నీకు ఒక వాగ్దానము కూడా ఉంది అంటున్నాడు దేవుడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఈ శూన్యములో కొన్ని నేను కల్టివేట్ చేయబోతున్నాను, కొన్ని నేను మొలిపించబోతున్నాను, కొన్ని నేను కలిగించబోతున్నాను. ఈరోజు నీవు వాక్యాన్ని వింటున్నప్పుడు ఇంత శూన్యములో దేవుడు ఏమైనా చేయగలడు అంటే ఆయన చేయగలడు. అందుకే ఆయన పేరు అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు ఆయన. కనుక మీ శూన్యములన్నిటిలో దేవుడు కొన్ని కల్టివేట్ చేసే కాలం వచ్చింది. ఇప్పుడు దేవుడు కొన్ని కొన్ని మొలిపించబోతున్నాడు మీ యొక్క జీవితాల్లో. దేవునికి స్తోత్రం. అనేక మంది మీ జీవితాలను చూసి సంవత్సరాల తరబడి వేలు చూపించి అవమానపరిచి రకరకాల మాటలు చెప్పి నీ జీవితంలో ఏం జరిగింది, ఏం అభివృద్ధి వచ్చింది, ఏం మేలు జరిగిందని వేలు చూపించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆన్సర్ చెప్పే కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగాడు. అది ఎలా ఆన్సర్ వస్తుంది అని అంటే, అదే యిర్మీయా గ్రంథంలోకి వెళ్ళండి, 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, ఆ పనిని మనం చేయగలిగితే మన శూన్యములో దేవుడు కల్టివేషన్ అనేది కలిగిస్తాడు. అంటే మన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం, ఒక పక్కన శూన్యం ఉందంటున్నాం, శూన్యములో దేవుని వాగ్దానం ఉందంటున్నాం. శూన్యం ఎందుకు కలిగిందో మనం వాక్యంలో చూసాం. ఇప్పుడు ఆ శూన్యం ఎలా తొలగిపోతుంది అని అంటే, యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం అంటాడు, వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది, దాని గురించి చింతించువాడు ఒక్కడును లేడు గనుక దేశమంతయు పాడాయను. అంటే అక్కడ అర్థం ఏంటి, ఒకడు చింతించేవాడు గనక ఉంటే, ఒకడు పరిస్థితిని బట్టి దుఃఖించేవాడు ఉంటే ఖచ్చితముగా అది పాడవదు అని కదా అక్కడ అర్థం. అవునంటారు కదా, అక్కడ ఏమన్నాడు, ఒకడు దుఃఖించే వ్యక్తి ఉంటే, జరిగిపోయిన పాడైపోయింది అని విలపించే ఒక వ్యక్తి ఉంటే, దుఃఖపడే ఒక వ్యక్తి ఉంటే ఖచ్చితముగా అది పాడైపోకుండా ఉండేది. ఈరోజు మీరు చెప్పండి, మన జీవితంలో శూన్యమై పోగొట్టుకున్నవి, నష్టమైనవి, శూన్యమైనవి మరలా తిరిగి రావాలంటే ఒక్క మాట అక్కడ చెప్పాడు, మనందరం ఏం చేయాలంట, ఆ విషయాన్ని గురించి దేవుని సన్నిధానములో ఆ దుఃఖాన్ని ప్రభువుకి చెప్పుకోవాలంటున్నాడు ఆయన. మీ దుఃఖం నాకు తెలియకపోవచ్చు కానీ ప్రభువుకి తెలుసు, ఇక్కడ చెప్పాలంటున్నాడు. ఏం చేయాలి, దేవునికి మన దుఃఖాన్ని చెప్పాలి, ఆ లోటు చెప్పాలి, కలిగిన నష్టాన్ని చెప్పాలి. ఆ దుఃఖమును నువ్వు చెబితే దేవుడు అంటున్నాడు, ఖచ్చితముగా నేను నింపుతాను, కల్టివేషన్ చేస్తాను ఆ శూన్యంలో. కానీ నువ్వు చెప్పకపోతే, ఏడ్చేవారు లేకపోతే, ఆ విషయాన్ని గురించి దుఃఖించేవారు లేకపోతే అది ఏమైపోతుందంట, పాడైపోతుంది, ఆ దేశమంతయు పాడైపోయింది అంటాడు. బైబిల్ గ్రంథంలో నుంచి అలా దుఃఖాన్ని చెప్పిన వ్యక్తులను జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఒకటి లేకపోతే సమయం ఉంటే రెండు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆది కాండంలోకి వెళ్ళండి, 29వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక ఆమె కనబడుతూ ఉంటుంది. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము ధరించెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి అయి కుమారుని కని
యెహోవా నా శ్రమను చూచున్నాడు గనుక నా పనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? లేయా అనే ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె ఏమంటుంది, దేవుడు నా శ్రమను చూశాడు, నా దుఃఖాన్ని చూశాడు, నా బాధను చూశాడు, నా జీవితంలో బిడ్డలు లేని శూన్యాన్ని దేవుడు చూశాడు. ఆ శూన్యం కలిగి వలన కలిగిన ప్రతి పరిస్థితులను దేవుడు చూచి ఆమె అంటుంది, ఇప్పుడు నా దేవుడు చూడగా నా పరిస్థితి మారింది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు, మీ దుఃఖాలని దేవుడు చూస్తున్నాడు ఆయన. చాలామంది బయటికి నవ్వుతూనే ఉంటారు, చాలా అద్భుతంగా నవ్వుతారు బయట, కానీ లోపల ఏమండి కొంతమంది ఉంటారు, అందరి మధ్యలో నవ్వించే వాళ్ళు ఉంటారు, మీరు చూస్తుంటారు, అందరు నవ్విస్తారు కానీ వాళ్ళ జీవితంలో నవ్వు ఉండదు. ఎంతో దుఃఖం ఉన్న వ్యక్తులు వాళ్ళు, నేను గమనించింది చాలా దుఃఖం ఉన్న వ్యక్తులు బయట బాగా నవ్వించేస్తారు, బిగ్గరగా కేకలేసి నవ్విస్తూ ఉంటారు, కానీ హృదయం నిండా ఏముంటుంది చెప్పండి, హృదయం నిండా దుఃఖం ఉంటుంది. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, లేయ శ్రమ కలిగింది ఆమెకి, శ్రమ కలిగింది. ఎందుకనంటే అసలు తన భర్త కూడా తనని నచ్చట్లేదంట అతనికి. ఆమె ఎందుకు నచ్చట్లేదో మన అందరికీ తెలుసు. 17 వచనం, లేయ జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెను రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను నేను. చూడండి, లేయను ప్రేమించట్లేదంట ఎవరు, యాకోబు. కారణం ఏమిటి, బయట చూశాడు అందాన్ని. ఈరోజు చాలామంది బయట అందం చూసి చేసుకుంటున్నారు, మోసపోతారు. బయట అందం ఒక జ్వరంతో పోద్ది, హల్లెలూయా చెప్పండి. బయట ఒక్క జ్వరం వస్తే బయట అందం పోతుంది, అవునా కదా. ఏదో తెలంది ఒంట్లో పడలేదనుకోండి మొత్తం పోద్ది. మొన్న ఎవరు అంటున్నారు, ఆయన ఎవరినో హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించారంట. యవనొస్తుడు 34-30 సంవత్సరాలు, ఏమి ఇంజెక్షన్ చేశారు తెలియదు, కానీ పైనుంచి కింద దాకా తోలంతా ఊడిపోయిందంట. చనిపోయాడు ఆ వ్యక్తి, తోలు అంతా ఊడిపోయిందంటండి, లిటరల్గా స్కిన్ అంతా ఊడిపోయిందంట, చనిపోయాడు ఆ వ్యక్తి. ఈరోజున దేవుని మాటలు వింటున్న దేవుంటున్నారా, మనం చూసేది పైన అందాన్ని కాదు, మనం చూడవలసింది అంతరంగ అందాన్ని చూడాలి. దేవుడు అంటాడు, అందుకే నేను మనుషులు పైన ఆకారం చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూచే దేవుడు. ఇక్కడ యాకోబు చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు. అండర్ ఎస్టిమేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె పాపం చాలా దుఃఖం జీవితంలో అనుభవించింది. రోజు పొద్దునే లేచి యాకోబు గారు టవల్ వేసుకుని కర్రబట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి, లే గురించి కాదు, అర్థమవుతుందా, ఎవరి గురించి అండి, రాహేలు గురించి. రాహేలు గురించి ఎంత మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఆమె ఉందో చూడండి. అంత కృంగిపోతున్న ఆమె బాధను ఎవరు చూశారంట, దేవుడు చూశాడు. అక్కడ కొన్ని మాటలు చదివితే మన అద్భుతంగా చూసినప్పుడు 31, లే ద్వేషించబడుతాయి యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలి. లేబ గర్భవతి కుమారుడికని యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు కనుక నా పిల్ల ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. ఓవర్ ఎస్టిమేషన్ వద్దులే, ఎక్స్పెక్టేషన్ కొంతమందికి ఓవర్గా ఉంటాయి, అర్థంది. ఈవిడు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసింది, ఇంకేముంది నాకు కుమారుడు పుట్టేశాడు, నా భర్త ఇంకా నన్ను విపరీతంగా ఏం చేస్తాడంట, ప్రేమిస్తాడు. కానీ ప్రేమించలా. నెక్స్ట్ మళ్ళీ చూడండి, తర్వాత మాట ఏమన్నాడంటే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని అతయనికి సిమ్యోను అని పేరు పెట్టాను. హల్లెలూయా చెప్పండి. నేను ద్వేషించబడిన సంగతిని ఎవరు విన్నారంట, మన జీవితంలో ద్వేషించబడటం అనేది కనబడకపోవచ్చు ఇతరులకి, కానీ దేవునికి కనబడుతుంది, వినబడుతుంది, తెలియదు. హల్లెలూయా చెప్పండి. అది మీ కుటుంబంలో కానీ, మీ బిడ్డలు మిమ్మల్ని ద్వేషించినా, మీరు బిడ్డల్ని ద్వేషించినా, ఉద్యోగాల్లో కానీ పరిస్థితుల్లో కానీ ఎక్కడ మీరు ద్వేషించబడుతున్నా నా ప్రభు వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఆ వింటున్నది చూస్తున్న దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలంట, దేవునికే చెప్పుకోవాలి. ఈమె అంటుంది మొట్టమొదటిగా, నాకు కుమారుని ఇచ్చాడు దేవుడు, నా భర్త ప్రేమిస్తాడు అనుకుంది. రెండవది మరలా సిమ్యోను పుట్టాడు, ఇంకా ప్రేమిస్తాడు అని అనుకుంది. మళ్ళీ మూడవది చూడండి, ఆమె మరలా గర్భవతి కుమారుని తని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అతని 3 కుమారుల కంటే అనుకుని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. మీరు చెప్పండి, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందా లేదు ఈవిడికి? ఫస్ట్ పుట్టినప్పుడేమో ప్రేమిస్తాడు అనుకుంటుంది, రెండవసారి ప్రేమించినప్పుడు ఇంకా పెరిగింది, మూడవసారి అసలు నన్ను హత్తుకొని ఉండడు అనుకుందంట. ఈ 3 జరగలేదు.
అప్పుడు నాలుగవది ఆమె చేసిన పని ఏంటి అని మనం ఆలోచిస్తే, అక్కడ చూడండి, ఆమె మరలా గర్భవతి అయి కుమారుడి కని ఈసారి యెహోవాను స్తుతించింది అనుకుని యోదా అని పేరు పెట్టాను. అంటే ఇప్పుడు ఒకటి అర్థమైంది ఆవిడికి, ఈ నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, హత్తుకున్నా హత్తుకోకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, నేను మాత్రం దేవుణ్ణి స్తుతిస్తాను అనుకుందట. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే అలా అనుకుందో, దేవుడు అన్నాడు హెవెన్లో, ఆయన పరలోకంలో నోట్ చేసుకోండి అన్నాడంట, రాసుకోండి పుస్తకంలో ఈ విషయాన్ని అన్నాడు. దేవాది దేవుడు రాసుకుని చేసింది ఏంటి తెలుసా? ఆ గోత్రమును దేవుడు ఆశీర్వదించాడు. యూదా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? స్తుతి. ఆ యూదా గోత్రముల నుంచే ప్రభు అయిన యేసు క్రీస్తు రావడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఒక తల్లి ఎక్కడో కూర్చొని దేవుణ్ణి పరిస్థితులు బట్టి స్తుతిస్తే ఆ గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించుంటే, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని స్తుతించగలిగితే నిన్ను నీ బిడ్డల్ని నీ తరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భర్త నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ భార్య నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ బిడ్డలు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఏ పరిస్థితిలో నీ ఉన్నా కూడా ఈరోజు నువ్వు చేయగలిగిన పని ఏంటో తెలుసా? స్తుతించుట దేవుణ్ణి. ఎందుకంటే నువ్వు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చావు, ఈ సంవత్సరం ఇది ఎక్స్పెక్ట్ చేసి జరగల, ఇది జరిగితే ఇది అవుద్ది అనుకున్నావు, అది జరగల, అది అనుకుంటే ఇది అనుకున్నావు, అది జరగల. ఇంకా చివరికి ఒక కన్క్లూషన్కి వచ్చేయడం మంచిది ఆగస్టు లాస్ట్ రోజుకి. అదేంటి అని అంటే, ఇక ఏం జరిగినా నేను ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాను. నీ స్తుతులు మూలముగా దేవుడు కొన్ని ఆశీర్వాదాలు నీ కుటుంబంలో ఖచ్చితంగా ఆయన దయచేయబోతున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక మాట ప్రభు నాతో చెప్పాడు, కొంతమంది మీ బిడ్డల గురించిన దుఃఖం మీ హృదయంలో చాలా ఉంది అంటున్నాడు ప్రభు. పైకి మీరు కనబడుతున్నారు కానీ బిడ్డల గురించి దుఃఖపడుతున్నారు. ఏం బాధపడదు, ఏంటి ప్రభు అన్న బిడ్డ వివాహం ఏంటని నేను ఒకటే చెప్తున్నాను. ఆనాడు ఎలియాజర్ వెళ్ళి ఇస్సాకు కొరకు కనిపెట్టుకుని వస్తున్నట్టుగా నీ కొరకు కనిపెట్టుకుంటా దేవుడు నడిపిస్తున్నాడు, దారిలో ఉంది. కనుక దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన బిడ్డల కోసం దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఆయన ఏం చేస్తున్నాడంట? పంపిస్తున్నాడు. వెంటనే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యగారు మీరు బాగానే చెప్తున్నారు, పెళ్ళి అంటున్నారు అంతా బాగానే ఉంది, నా దగ్గర 10 రూపాయి పావల రూపాయి కూడా లేదు అయ్యగారు ఎలా పెళ్లి చేస్తున్నా? ఓ మాట చెప్పనా, నీ ఇంటిలోని విలువలేని ఉపయోగలేని నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన సర్వశక్తుడు అండి. హల్లెలూయా. నీ దగ్గర ఎంత ఉందో ఏముందో ఆ స్థితిలో కూడా దేవుడు చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. కానా పెట్లి బిందులో అదే జరిగింది. అక్కడ ఏమి లేదు, ద్రాక్షారసం ఏమింది, సహజమైన వాసన లేని రంగు లేని విలువ లేని నీటిని దేవుడు ఆశీర్వదించి దాన్ని అద్భుతంగా మార్చి వివాహాన్ని కొనసాగింపజేసిన దేవుడు ఆయన. అలాగైతే నీ దగ్గరున్న పరిస్థితులతోనే దేవుడు చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. నువ్వు దేని గురించి బాధపడద్దు అంటున్నాడు. కొంతమంది తల్లులతో ప్రభు మాట్లాడతాడు, నీ హృదయంలో చెప్పుకోలేని దుఃఖం ఎవరికి నువ్వు చెప్పుకోవట్లేదు, ఆ దుఃఖమును గురించి బిడ్డను గురించిన అవమానపు మాటలు అనేక మంది నీ మీద విసురుతున్నారు. ప్రభు ఉదయకాలం అంటున్నాడు, ఆ శూన్యములు నేను నింపబోతున్నాను, ఆ శూన్యములు నేను కట్టబోతున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే నమ్ముతున్నాను మీ కుటుంబంలో దేవుడు సెలబ్రేషన్ తీసుకొచ్చును గాక, శూన్యములలో సెలబ్రేషన్ దేవుడు తీసుకొచ్చును గాక. హల్లెలూయా. ఆ శూన్యములు ఉద్యోగంలో ఏ విషయాల్లో ఎక్కడ మీరు బాధపడదు దేవుడికి అండి. మనం మర్చిపోతాం కానీ దేవుడు ఎప్పుడు ఏది మర్చిపోడు. ఆయనకు ఒక లెక్క ఉంటుంది, ఎక్కడ నష్టమయ్యామో, ఎవరు మనల్ని గాయపరిచారో, ఎవరిని మనకు రావలసినవి ఆపేశారో, అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి. మనం ఏంటంటే హృదయం విప్పి హిజికియాలాగా ఆ యొక్క వర్తమానం పంపినప్పుడు కంప్లీట్గా వర్తమానం అంతా దేవుని ముందు విశాలపరిచి ఒక్క ప్రార్థనలు చేశాడంతే దెబ్బకి మొత్తం అంతా సెట్ చేశాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. మనం ఏం చేస్తామంటే ఈ బాధల్ని హృదయంలో పెట్టుకొని ఎవరికి చెప్పకూడని వ్యక్తులది చెప్తాం, ఇంకా పెరుగుతూ ఉంటుంది అది. చెప్పకూడని వ్యక్తుల స్థలాలకి చేరుతాం కరెక్ట్గా వెళ్ళి, ఎవరికి చెప్పకూడదు వాళ్ళకే చెప్తాం దుఃఖాలని, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈరోజు నువ్వు వెళ్ళగలిగిన చోటు నీ దుఃఖములు శూన్యములు చూడగలిగిన వాడు, నింపగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, లెక్కలతో సహా నీకు బాకీ తీర్చి నిన్ను సంతృప్తిపరచగలిగిన దేవాది దేవుడు అన్నాడు. నీ దుఃఖాలు నాతో చెప్పు, నువ్వు కూడా ఇలా సాక్ష్యం చెప్పాలి, ఆయన నా శ్రమను చూచి నాకు విడుదల అనుగ్రహించున్నాడని. దేవుని వాక్యం ఏంటినా దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా గుర్తు చేస్తాను. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆదికాండం 42 అధ్యాయం 21 వచనంలో
యోసేపు అనే వ్యక్తి మనకి కనబడతాడు. అప్పుడు వారి నిశ్చయముగా మన సహోదరుల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం, అతడు మనలను బతిమలాడుకునినప్పుడు మనం అతని వేదను చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. దేవుని దర్శనాన్ని పొందుకున్న యోసేపు జీవితంలో కూడా భయంకరమైన దుఃఖం ఎదురైంది. అవునంటారు కదా, సొంత సహోదరులు ఒకడేమో తన బట్టలు తీసేసాడు, ఇంక నీ జీవితం ఇంతే మంచి శ్రేష్టమైన బట్టలు కూడా రావడినాడు. మరొకడు ఆహారం తీసుకొస్తే ఆహారం లాగేసుకున్నాడు, జీవితంలో మళ్ళీ ఇంకా తినవను అన్నాడు. ఇంకొక అతను తీసుకెళ్ళి గుండ్రలో పడేశాడు, ఇక నీ జీవితం అయిపోయింది, అసలు నీకు సరైన సమాధి కార్యక్రమం కూడా జరగదు అనుకున్నాడు. కానీ అలాంటి దుఃఖపడిన యోసేపు దుఃఖాన్ని దేవుడు చూశాడు. ఆయన చూసిన దేవుడు ప్రతి దానికి ఆన్సర్ చెప్పాడు. ఆ వస్త్రానికి బదులు రాజవస్త్రం ధరింపజేశాడు. ఆహారం లాగేసుకుంటే ఆహార సమృద్ధి కలిగిన వాడుగా, అసలు ఆహారం పొందుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్గాను, సోర్స్ ఆఫ్ ఫుడ్ కింద దేవుడు యోసేపును పెట్టాడు. ఆయన హలో చెప్పండి, అసలు ఈ గోతిలో నుంచి నువ్వు రాలేవు అని గోతిలో పడేస్తే దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ గోతిని సింహాసనంగా మార్చిన దేవుడు ఆయన. నీ దుఃఖాలు దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు నలిగిపోతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇతను గురించి మనం చదువుతున్నప్పుడు వాక్యం చదువుతాం, కీర్తనల గ్రంథంలో అంటాడు అతని కాళ్ళు బంధించి వాడిని చెరసాల్లో పడేశారంట. పాపం ఏం చేయలేదు, కొన్ని సందర్భాల్లో ఏం చేయకుండా కొన్ని దుఃఖాలు మన జీవితంలో, అసలు మన పాటు లేకపోయినా దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఎదురవుతున్న ప్రతి దుఃఖములను ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. అదే యోసేపు ఏమన్నాడు 41:51 చూడండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరూ నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనిషి అని పెట్టిన తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచానని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ఎంత మంచి మాటలు, ఆ మాటలు చదువుతున్నప్పుడు మన లోపల ఒక బూస్టింగ్ కలగాలి. దేవునికి స్తోత్రం కలిగ, నాకు కలిగిన సమస్త బాధ నేను మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, ఏ దేశమందు నాకు బాధ కలిగిందో, ఎక్కడ నేను బాధపడ్డానో అక్కడే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. మీరు ఎక్కడ బాధపడుతున్నారో అక్కడి నుంచి ఏమి పారిపోవద్దు, అక్కడి నుంచి ఏమి మారిపోవద్దు. దేవుడు అంటున్నాడు, అక్కడే నేను నిన్ను అభివృద్ధి పరుస్తా. ఈ మాట చెప్తాను నేను, అక్కడే నన్ను దేవుడు అభివృద్ధి పరుస్తాడని చెప్పండి. ఈ మాట చెప్పండి, అక్కడే నన్ను దేవుడు అభివృద్ధి పరుస్తాడు, అక్కడే నన్ను ప్రభు ఆశీర్వదిస్తాడు. అది నీ ఉద్యోగం అయ్యొచ్చు, నీ ఇల్లు అయి ఉండొచ్చు, ఏ స్థితి అయినా ఉండొచ్చు. ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఏ స్థితిలో ఉన్నా అక్కడ దేవుడు నీకు అభివృద్ధి కలిగించునుగాక. హల్లెలూయా. ముగ్గురు మనుషులు అబ్రహాం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు మామూలు కాదు, బాగా తినేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే మీరు అక్కడ మెనూ చూస్తే బటర్ అన్ని బటర్ చికెన్ అంటాం చూస్తారు, అలాంటిది అక్కడ అప్పుడే ఉంది. దేవునికి స్తోత్రం కలిగా, భయంకరమైన వారి కోసం శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు. ఎవరు? అబ్రహాం. భోజనం అంతా సిద్ధపరిచి వారంతా తిని ముగ్గురు కూడా తృప్తి పొందిన తర్వాత ఒక మాట అన్నారు, నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు నీకు కుమారుని ఇస్తారన్నాడు. అనుకున్న వాళ్ళు, సహజంగా మనం చెప్తాం కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాడంట, పరలోకం నుంచి, దేవుని దగ్గర నుంచి వచ్చినాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటే పరలోకంలో కూడా భోజనం ఉందని అనుకుంటున్నాను నేను. అందుకని దేవదూతల భోజనం అని అంటాం కదా మనం, మన్నా ఏమిటంటే దేవదూతల భోజనం అని అంటారు మనం. అవునా? సరే, ఏదేమైనా సరే, ఇక్కడ మనం చూస్తే ఆ మాట చెప్పిన తర్వాత సారా ఏం చేసిందంట, నవ్విందంట. మీరు చెప్పండి, ఆయన ఇంట్లో అబ్రహాము సారా మట్టుకైనా ఇంకా చాలామంది ఉన్నారా? 318 మంది ఉన్నారంట ఇంట్లో. అంటే ఎంత అడవడం ఉంటుంది, ఒక పంచాయతీ ఉంది అక్కడ మొత్తం. లేదు చెప్పండి, ఒక పెద్ద పంచాయతీ ఇంట్లో ఉండి, ఊరు కాదు, ఆ ఊరు ఊరు ఎక్కడుంది, ఇంట్లో ఉంది. 318 ప్లస్ ఈయన ఫ్యామిలీ, వీళ్ళందరి మధ్యలో ఈమె నవ్వితే తెలిసిందంటే ఎంత గట్టిగా నవ్వు ఉంటుంది. ఈవిడి వయసు ఎంత? 90. అయ్యి బాబు, ఈ 90 ఈవిడి అసలు ఎంత నవ్విందో నాకు తెలియదు, కానీ మొత్తానికి అంత అడవిలో, అంత గొడవలో, అంత పరిస్థితిలో ఈవిడి నవ్వును చూసిన ఆ వచ్చిన ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు నవ్వావు అని అంటే, అబ్బే నేనే నవ్వలా. మీరు జాగ్రత్త తినాలి, ఇక్కడ ఒక మాట చెప్పడానికి నేను ఆశపడుతున్నా. నేను నవ్వలేదు అన్నది కదా, కానీ సారా జీవితంలో చెప్పుకోలేని చాలా పెద్ద దుఃఖం ఉంది లోపల.
బయటికి నవ్వి నవ్వలేదని అందుకని అది పై పైన నవ్వే, లోపల ఏముంది చెప్పండి, దుఃఖం ఉంది. కానీ దేవుడు చాలా గొప్పవాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఏ గదిలో నవ్వి నేను నవ్వలేదందో అదే గదిలో నాకు ఒక కుమారుడిని ఇచ్చి దేవుడు నాకు ఇప్పుడు నవ్విచ్చాడు అందావిడి. హల్లెలూయా. దేవుడు నాకేమిచ్చాడు? నవ్వును ఇచ్చాడని గొప్ప సాక్ష్యం ఆమె చెప్పింది. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు ఆయన, దేవుడు నీ బాధను చూస్తున్నాడు ఆయన, దేవుడు నీ శూన్యములనైన చూస్తూ ఉన్నాడు. ఒక మాట కూడా నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటి అనంటే, దేవుడు మన శూన్యములను చూచినప్పుడు ఆయన ఎలాగ అక్కడ కలిగిస్తాడో తెలుసా? మనము ఊహించే దానికంటే ఎక్కువ కలిగిస్తాడు ఆయన. ఒక సందర్భం చెప్పేసి నేను ముగిస్తాను. అబ్రహాము తన కుమారుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మోరియా పర్వతానికి వెళ్ళాడు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? అబ్రహాము తన కుమారుడు, అవునా? ఆ తర్వాత దేవుడు సిద్ధపరిచిన పొట్టేలు, అది బంధించబడి ఉంది. చూడండి, దేవునిని ప్రేమించే ఒక తండ్రి, తండ్రి మాట వినే కుమారుడు. దేవుడు ఒక వ్యవస్థ పెడితే ఆ వ్యవస్థను పాటించే పొట్టేలు. అవసరమైతే అది అడవడి చేసి వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోలా. దేవుడు ఆ పొట్టేల్ని ఎక్కడుంచాడో అక్కడే ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, దేవుడు వెళ్ళమన్నాడు, నీ కుమారుని అర్పించమన్నాడు. అప్పుడు ఏ మోరియా పర్వతం మీద అతడు కత్తి ఎత్తినప్పుడు ఏమన్నా అంటే, కత్తి వద్దు ఎయ్యు బాకు అని చెప్పి, ఇదిగో నేను నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచాను అన్నాడు దేవుడు. మీకు తెలుసా, ఆ రోజు తండ్రి బాధపడి ఉంటాడు, హృదయంలో బయటికి చెప్పుకోలేకపోయినా బాధపడి ఉంటాడు. కానీ కొన్ని అధ్యాయాలు పోయిన తర్వాత ఒక చోట మీరు చదివితే, ఒక్క దాని కొరకు ఆశపడి బాధపడి వెళ్ళిన అదే స్థలాన్ని దేవుడు వేల కొలదిగా నింపినట్టుగా బైబిల్లో మనకి వాక్యం ఉంది. రెండవ దినవృత్తాంతములు 3:1 చదవండి. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమును యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. అబ్రహాము ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడ కట్టించమన్నాడు? కట్టించమన్నప్పుడు మీరు ఆలోచించండి, అప్పటికి దావీదు దగ్గర బోళ్ళంత సంపద ఇచ్చాడు సొలొమోనుకి. సొలొమోనేమో దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఇటు సంపద, అటు దైవ జ్ఞానం, ఇటు రాజుల ద్వారా దేవుడు చూపించిన అనుగ్రహం, ఇవన్నీ కలిపి అక్కడ ఏం చేశాడు అనంటే, అదే మోరియా పర్వతం మీద ఏం చేశాడనంటే, 7 రోజులు జరిపించి ఉత్సవాన్ని ఇంకొక రోజు కూడా జరిపించారని రాస్తుంది దేవుని వాక్యంలో. 5:2 రాజైన సొలొమోను ఇశ్రాయేలు సమాజులందరినీ సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. ఇక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను ఏం చేశారంట? అర్పించిరి. అబ్రహాం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నాయన్నీ. అప్పుడు అబ్రహాం వెళ్ళి బాధపడుతూ వెళ్ళిన అబ్రహాము మోరియా మీద వెళ్ళినప్పుడు ఒక్కటి కూడా కనపడనంత పరిస్థితిలో దేవుడు ఒకటి ఏర్పాటు చేస్తే, అతడు బాధపడిన స్థలములో దేవుని మాటకు లోబడి వెళ్ళినందుకు అదే మోరియా మీద లెక్క పెట్టలేనంతగా దేవుడు తీసుకొచ్చాడు అక్కడ గొర్రెల్ని. నువ్వు బాధపడే స్థలములోనే దేవుడు అనేకమైనవి తీసుకొస్తాడు. ఆయన నీకు శూన్యము కలిగిన స్థలములోనే లెక్కింప సఖ్యము కాని దీవెనలను దేవుడు తీసుకొస్తాడు. ఆర్ అడ్రస్: బ్రదర్ టి ఫిన్నీ అబ్రహాం, ఫిలదెల్ఫియా మిరకల్ చర్చ్, సత్రంపాడు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.